ಹರಿಗಾರ್ ಮಾತ್ರ ತಪ್ಪು ಹೇಳ್ತಾನೆ ಬಿಡಿ. ఏం సార్, ఎక్కడి నుంచి రాస్తున్నారు? అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి. టికెట్లు ఎక్కడ? టికెట్లు చింపేసి కదండి లోపలికి పంపిస్తారు. ఏంట్రా లాజిక్ మాట్లాడుతున్నావు? ఎందుకు సార్ మా వాణ్ణి కొట్టారు? పక్క వీధిలో కార్మిక నాయకుడు మర్డర్ జరిగింది. ఆ మర్డర్ చేసింది మీరే కదరా? ఏంట్రాయ్ డ్యూటీ దిగిపోతూ మందు కొట్టి ఇంటికి వెళ్తున్నారేమో అని డౌట్ వచ్చి. ఏంట్రా కుసావ్, అసలైన నేరస్తులు పట్టుకోవడం చేత కాకపోతే యూనిఫామ్ తీసేసి ఇంట్లో కూర్చో. అంతేగాని రోడ్డు మీద పోయే వాళ్ళని పట్టుకోవాలనుకుంటే ఎవరు ఊరుకోరు. జాగ్రత్త, పోయండిరా. ఇన్స్పెక్టర్ అయి ఉండి వాళ్ళతో దెబ్బలు తింటాను, నీకు సిగ్గులేదు? 24 గంటల్లో ఆ గ్యాంగ్ ని పట్టుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టకపోతే నిన్ను మోటర్ చేస్తాను. అండర్స్టాండ్? వాడేదో నీ పోలికలతో పుట్టాడు కదా అని కాస్త గారాబం చేశాను, అంతే. నెత్తి నెక్కి కూర్చున్నాడు. ఏ లోకల్లో ఉన్నావో ఏమో. ఏమిటి ఆ చూపు? నేను గుర్తుపట్టలేదా? అయ్యా నా దేవుడు, నువ్వా? అయ్యా, నన్ను తాకరాదు. ఆత్మరూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను. అపచారం, అపచారం అయ్యా. బతికుండగా ఒక్కరోజు కూడా గడ్డం మా ఆయన ఇచ్చేవాడివి కాదు. మగ మహారాజులాగా మెలమెల మెరిసిపోయేవాడివి. ఇప్పుడు ఏంటయ్యా గడ్డం అట్టా మాసింది? అదక్కడి రూలు. ఏమిటి? చిన్నాడు మీద విరుచుకు పడుతున్నావట? వాడు ఒట్టి అల్లరాడైపోయాడయ్యా. వాడిని ఇంటికి రాని వాడి కాళ్ళని కొడతాను. ఎంత పొరపడుతున్నావు శబరి. చిన్నాడంటే ఎవరనుకున్నావు? ఎవరు? నేనే. నీ మీద మమకారం చావక, ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించాను. వాడే నేను, నేనే వాడు. నువ్వా? చిన్నాడు నీ అంశా? ఒట్టు. మరి ఇన్నాళ్ళు నువ్వు నాతో చెప్పలేదేమయ్యా? ఆ ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియ. చూడు శబరి, ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా, ఎంత పొద్దుకి లేచినా, ఏ పని చేసినా చేయకపోయినా వాడిని కించత్ మాట అనకు. అన్నాహో, స్వర్గంలో నేను క్షోభ పడిపోతాను. అమ్మో అమ్మో, ఎంత మాట! పండికి ఏమన్ను అయ్యా, రాక రాక వచ్చావు 4 మెతుకులు తినేళ్ళవా? నాకంత వ్యవధి లేదు శబరి. అవతల స్వర్గంలో నా కోసం బ్రహ్మ, ఓర్వశి, మేనక డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటాడు శబరి. ఏమిటా అలక? సహజమే. చూడు శబరి, నువ్వు నాకు పాదాభివందనం చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం. నిజమా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా.
తలుపులు బాత్రూ వినపట్లా? ఏదో లోకంలో ఉండి ఏదో లోకంలో రఫ్ఫాడిం చేస్తానే అనుకున్నావు? భోజనం చేసావా? ఇంకా పడుకోలేదే? నువ్వు వస్తావని? నేను వస్తానని అర్ధరాత్రి వరకు నా కోసం ఎదురు చూస్తుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? పడుకో. ఏమిటా చూపు, పడుకో. అండి, రాఘవ్కు పంపించాల్సిన పాతిక వేల గురించి ఏం ఆలోచించారండి? అదే అర్థం కావటం లేదు లక్ష్మి. ఆ పాతిక వేల సంగతి అలా ఉంచు. కనీసం ట్రైన్ ఛార్జీలకైనా ఇచ్చి 4-5 రోజులు ఎలాగోలా ఆ పాతిక వేలు పంపిద్దామని చెబుదామన్నా. ఈ 500 పుట్టేటట్లేవు. ఒక పని చేయండి, నా దుద్దులు తాకట్టు పెట్టి. వద్దు లక్ష్మి, వద్దు. ఈ సంగతి తెలిస్తే రాఘవ అసలు చదివే మానేస్తానంటాడు. నేనే ఇంకో ప్రయత్నం ఏదైనా చేస్తాను. గురూ, బ్రహ్మాండమైన ఐడియా. ఈ డొక్కు కెమెరా అమ్మేస్తే కనీసం 200 రావచ్చు. నేను 10th క్లాస్ పాస్ అయినప్పుడు మా నాన్నగారు కొనిచ్చిన వాచ్ ఇది. ఇది అమ్మితే 100 గ్యారంటీ. ఈ కళ్ళ చూడు. కొండ్రా, ఇవన్నీ అమ్మగా వచ్చిన డబ్బుతో కనీసం మా అన్నని ఈ రాష్ట్రంలో దాటించలేము. ఇంకా 5 రాష్ట్రాలు దాటాలతను. అదేమి చూడండి, 2000 ఒక రూపాయి తక్కువ అయితే కెట్టదురా అంటే జిడ్డులో పట్టుకుంటారు. అయ్యో, ఏం జెంటల్మెన్ గారు, ఏంటి గొడవ? ఏం లేదు బాబు, మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టవయ్యా అన్నా. కాస్త రవడేజం చేసి దానికి 2000 అడిగాడు. కొంచెం తగ్గించుకోవయ్యా అన్నాను. చాచి లంపకాయ కొట్టాడు. ఇదిగో మధ్యపేరం, 1000 రూపాయలు ఇస్తారా? నీళ్ళు ఖాళీ చేయించి పెడతాం. 1000 రూపాయల? అయితే పదండి. ఏంటి పదండి, అవన్నీ మా వల్ల కాదు, మా గురువు వల్లే అవుద్ది. అడ్డుగో. నమస్కారం గురువు గారు. 1000 రూపాయలకు మంచి వేరం ఒప్పుకున్నాం గురువు. నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి. రౌడీజం చేసి పెట్టాలా? రఫ్ ఆడిస్తాయో అనుకున్నావు? పాపం ఆయన ఇల్లు ఆయన ఖాళీ చేసి పెట్టడంలో తప్పే ఉంది, న్యాయమే కదా. ఒక్కో గురు ప్లీజ్. అంతేనంటావా? సరే బాబు, ఒక మాట, అది సామాన్యురాలు కాదండి. రాలు అంటున్నాడు, కొంప తీసి ఆడదా? అవునండి. ఆడదాని మీద నా ప్రతాపం చూపించడమా? సిగ్గులేదు పోతలే. బాబు, మీరు ఒక్కసారి ఎత్తి చూడండి. అది ఆడది అనుకుంటే మీరు తలొకతను నన్ను తనండి. ఇది ఎక్కడ ఆడదురా అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి, మీ డబ్బులు మీరు తీసుకోండి. ఇదేనండి ఇల్లు. చెప్పానుగా వెళ్ళు. తప్పదంటారా? మరేం భయం లేదు, వెళ్ళు. వెంట్రా మా ఫ్యామిలీ రోడ్డు మీద ఉందమ్మా. వద్దు వద్దు అన్నాను, వెళ్ళు వెళ్ళు అన్నారు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు. దీని సంగతి నేను చూస్తా. నా చెయ్యి పట్టుకుని బజార్ కి లాగేంత మగాడు అనువు? ఎంత ధైర్యం నిన్ను! చెయ్యి చూసేదంత రఫ్ ఉందా? నాతో పెట్టుకోకు, రఫ్ ఆడించేస్తా. నువ్వు నాతో పెట్టుకోకు, నీ పని చెప్తాను. సూరమ్మత్త, అప్పయమ్మ, వెంకయమ్మ, సీతమ్మ పోడుస్తా. పీకు, నీ బోర్డు పీకు. ఈ కత్తి ముయ్. పోడుస్తా. బోర్డు పీకో. కత్తి ముయ్. బోర్డు పీకో. రాయ్, మీరు లోపకెళ్ళండి. దీని తాలూకా ఏ దొరుకుతా తీసి బయటపడండి. హలో మేడం, ఒక్క ఫోటో. జస్ట్ వెయిట్. గొంతు పొడుస్తా. పోదే పీకో. Oh,